హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారు? ప్రశ్న గట్టోస్ కిచెన్ స్వాగతం అండి. నేను చికెన్ ఫ్రై చేస్తున్నాను, అంటే కొంచెం గ్రేవీగా ఉండేటట్టుగా, బాగా గ్రేవీ కాదు లైట్ గ్రేవీగా. నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నాను, 1.5 టీ స్పూన్ అల్లం వేసుకున్నాను, సరిపడినంత ఉప్పు, కారం 2 టీ స్పూన్లు వేస్తాను నేను. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ మసాలా అండి గరం మసాలా, 1/2 టీ స్పూన్ పసుపు. ఇవన్నీ మంచి కలిపేసుకోండి చికెన్కి. నేను స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి, దాంట్లో 3 టేబుల్ స్పూన్ల నూనె వేశాను. ఇప్పుడు దీంట్లోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అవి కొంచెం వేగాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అవి వేగుతుండగా సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలండి, పెద్ద పెద్ద ఉల్లిపాయలు కట్ చేశాను. ఇవి ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగొస్తుంది, మరీ ఎక్కువ వేసుకోకండి. 2 ఉల్లిపాయలు ఇంత వేశాను, ఇవి కూడా మంచిగా వేగాలి. కొంచెం దీంట్లో సాల్ట్ వేసుకుందాము, వేసుకుంటే తొందరగా అవి వల్లిపోతాయి. ఇవి వేగడానికి వేస్తున్నాను ఉప్పు. 1-2-3 నిమిషాలు చూద్దామండి. ఇంకా కొంచెం బ్రౌన్ కలర్ రావాలి, గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది. ఇంకా కొద్దిసేపు పెడదామండి మూత. చూడండి, ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా, లైట్ కలర్. ఇప్పుడు దీంట్లో మనం చికెన్ వేసుకుందాం. వేసుకుని బాగా కలపండి. ఇది మొత్తం కలిపానండి. ఇప్పుడు దీన్ని మనం మూత పెట్టేసి మీడియం కంటే ఇంకా తక్కువనే పెట్టండి స్టవ్, వదిలేయండి. అలా 1-5 నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం. ఈ లోపల ఒకటి మీరు మసాలా తయారు చేసుకోవాలి. నేను ఆల్రెడీ తయారు చేసిందండి. ఇందులో ఏమేసానంటే 1 టీ స్పూన్నర గసగసాలు, తర్వాత ఇంత కొబ్బరి ముక్క, 10-15 కాజు, ఇవన్నీ నేను పేస్ట్ చేసుకున్నాను. మెత్తగా ఉండాలి. ఇది రెడీ చేసి పెట్టాను నేను, మీరు కూడా రెడీ చేసి పెట్టుకోండి. ఓకేనా? చూద్దామండి ఒకసారి. చూసారా, వాటర్ అంతా ఇనిగిపోయి మనకి నూనె కూడా వచ్చింది. ఈ టైంలో కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం రుబ్బుకున్నది, ఇప్పుడు మిక్సీ పట్టాం కదా, అది వేసేసుకోండి. వేసుకొని మంచి కలిపేయండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి దాన్ని ఉడకనిద్దామండి. ఆ నీళ్ళన్నీ ఇనిగిపోవాలి. చూద్దామండి. నేను మీడియంగా పెట్టాను స్టవ్, మాడకుండా మధ్య మధ్యలో కలిపాను. మీరు కూడా కలుపుకోండి. చూసారండి, సూపర్గా వచ్చింది. ఇంకా కూడా ఇది డ్రై అవ్వాలి. డ్రై అవుతే చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని కొంచెం సేపు ఇలా వదిలేద్దాము. మళ్ళీ మూత పెట్టండి. స్టవ్ అయితే ఇప్పుడు సిమ్లో పెట్టాను నేను, మాడిపోకుండా ఉండడానికి. ఓకేనా? చూడండి, చికెన్ చాలా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మసాలా అంతా కూడా ముక్కకి ఇలా పట్టుకున్న చూడండి, ఎక్కడ మీకు వాటర్ లేదు, సన్నగా మనకి ఇది నూనె వస్తుంది. చాలా బాగా అయిందండి. ఇప్పుడు నేను దీన్ని స్టవ్ను బంద్ చేస్తున్నాను. భలే గుమగుమలాడుతుంది, చాలా మంచి ఫ్లేవర్ ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుందండి. చికెన్ ఫ్రై సూపర్ వచ్చింది. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి, చేస్తే మీకు మీకే తెలుస్తుంది ఎంత బాగుందో. మీరు ట్రై చేసి ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఓకే అండి. మరి ఈ రెసిపీ నచ్చితే మీకు లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ గిన్నెలో ఇంకా కాసేపు ఇలానే ఉంచుతాను, అందుకనే నేను తీయట్లేదు. ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఏమైనా సాంబార్ పెట్టుకోండి, ఇలాంటి కర్రీ చేసుకోండి, సూపర్గా ఉంటుంది. ఓకేనండి. మరి ఇంకో వంటలో కలిసేంత వరకు బాయ్.